తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. కాక చెప్పండి, ఇప్పుడు మెదక్ పార్లమెంట్ పరిధి ఎట్లా ఉంది, ఎలా జరగబోతుంది ఎన్నికలు? ఎలా ఎన్నికలలో అంటే ఇప్పుడు మోడీ గారు లెక్కనే మంచిగా ఉంది, ఎందుకంటే మోడీ గారు చాలా మంది చూస్తున్నారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు సంపాదించుకోకుండా ఉంది, జిఎస్టీ అని పెంచుదాని అంటారు కదా, అట్లా పెంచితేనే అంత దేశానికి లాభం, దేశానికి కాబట్టి అన్ని చేస్తేనే అట్లా నడుస్తుంది, మంచిగా ఉంది. కొన్ని కొన్ని విషయాలలో మీరు అన్న రైతుల కన్నా కొన్ని ఒకటి చేయాలంటే వాళ్ళకి ఏదో ఒకటి జరగడం కామన్. అది అంటే ఇప్పుడు ప్రతి కాంగ్రెస్ వస్తే మాత్రం జరగదా, ఇది కూడా అంతే. కొన్ని కొన్ని జరుగుతున్నాయి మంచిగా. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, మీ మెదక్ పార్లమెంట్లో ఒక బీఆర్ఎస్ అభ్యర్థి ఏమో 100 కోట్లు పెట్టి ఒక ట్రస్ట్ తీసుకొస్తా, ప్రజలకు మంచి చేస్తా అని చెప్తున్నారు. ఇంకొక నీల మధువు ఏమో నేను బీసీ బిడ్డని చెప్పుకుంటూ వస్తున్నారు, బట్ వీళ్ళని ఆదరిస్తారు పబ్లిక్? మరి ఆదరిస్తారు, ఎందుకంటే మొన్న వచ్చిండు కదా, ఎందుకంటే నీలం మధు కొన్ని విషయాలలో 50 మెజార్టీతో వచ్చిండు. కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే ఇచ్చేస్తే అప్పుడు మంచిగా ఉండు, కానీ ఇప్పుడు మెదక్ మొత్తానికంటే మధు తెలియదు కదా, కొంతమందికి తెలియదు. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ పైన లేదు కాబట్టి ఏం చెప్పలేము. ఇప్పుడు గవర్నమెంట్ ఫాము మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి మంచి పనులు చేసుకొస్తుండు, కొన్ని కొన్ని చేస్తుండలే. ఏదన్నా బీజేపీ అని చెప్తున్నారు, మరి పక్క కాంగ్రెసే, కానీ ఇప్పుడైతే దేశం కాపాడుతున్న పని కొన్ని విషయాలల్లో మోడీ గారికి వేయాలి, మోడీ గారు ఇస్తేనే మంచి కూడా దేశం. బీజేపీ వాళ్ళంతా కూడా మతతత్వం తీసుకొస్తారు లేదంటే మతాలు మధ్య ఇచ్చి పెడతారని చెప్తా ఉన్నారు. మతాలు ఇచ్చి పెడతారంటే ఒక మన రాములవారిది, మన దేశం భారతదేశం రాములవారిది ఉంటుంది కంపల్సరీ, అయినా కానీ హిందుత్వం అనేది ఉంటుంది కంపల్సరీ ఉండాల్సిందే. మళ్ళీ గత సంవత్సరం 10-20 సంవత్సరాల్లో పోతే ఆ మతాన్ని కూడా కొంతమంది తెలవకుండా కూడా చేస్తుంటారు అనమాట. అట్లా చేయకుండా ఉండాలంటే మోడీ గారు ఉండే నాయకత్వం మంచిదే, రావాల్సిందే, ఉండాల్సిందే. రైట్ అన్న, మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ 4 నెలల పరిపాలన ఎట్లా అనిపించింది? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ లేదంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ ఎట్లా అనిపించింది? కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ఇప్పుడు దగ్గర దగ్గర 40 సంవత్సరాలు దాకున్నాయి. నాకు తెలిసిన కాంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క కార్యకర్తలు కానీ మామూలు రైతులు కానీ వాళ్ళ నుంచి ఇచ్చిన ఫండ్స్ చాలామంది లాభ పొందారు. మామూలుగా ఎలాంటిదైనా రైతులు కూడా వాళ్ళ నుంచి పొందరు. అప్పట్లో రేట్లు లేవు ఇంత. ఇప్పుడు మీకు మీ మెదక్ పార్లమెంట్కి వచ్చిన తర్వాత ఇంతకుముందు నీలం మధుకు టికెట్ ఇస్తానని కాంగ్రెస్ ఇవ్వలేదు, బీఎస్పీలో పోటీ చేశాడు, ఆయన మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు, కానీ పబ్లిక్ నమ్ముతారు? అసలు పబ్లిక్ నమ్ముతారు ఆయన ఒక కార్య మంచి. ఈ 6 నెలల్లోనే ఆయన 2 పార్టీలు చేంజ్. నేను ఏమైందంటే మధ్యలో ఉన్న లీడర్స్ కొంచెం ఇబ్బంది పెట్టి చేసిరు. అసలు యాక్చువల్గా ఇవ్వాల్సింది కాంగ్రెస్ తరఫున కాట శ్రీనివాస్ గౌడే. 10 ఏళ్ళ నుంచి కూడా అతను ఒక చెట్టు నీడ లెక్క కాపాడుకుంటూ వచ్చిండు, కాబట్టి ఆయనకు న్యాయం జరగాలని ఆయనకి చర్యను క్యాన్సిల్ చేయడంలో తప్పు లేదు. కాకపోతే ఈయన ఇప్పుడు మంచి కార్యకర్త, పని చేస్తాడు, ఎలాంటి మామూలు పేదోడి పోయినా పలకరిస్తాడు, మనిషి యొక్క గుణతత్వం మంచిది. ఇక్కడ 3 నినాదాలు వినిపిస్తున్నాయి మెదక్ పార్లమెంట్కి సంబంధించి. ఒక ఆయన ఏమో వెంకటరామరెడ్డి ఏమో ఖచ్చితంగా నేను 100 కోట్లు తీసుకొచ్చి ట్రస్ట్ తీసుకొస్తానని చెప్తున్నారు. రఘునందన్ వచ్చేమో బీజేపీ మేనియా పనిచేస్తుంది మద్దతు అన్నట్లు ఆయన ఉన్నారు. నీలం మధు బీసీ బిడ్డనని చెప్తున్నారు, ఎవరు వర్కౌట్ అవుతుంది? బీసీ బిడ్డకే వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే ఎప్పటి నుంచి కూడా దొరల పాలన జరిగింది. మామూలుగా రైతు బిడ్డ బీసీ వర్గానికి అగ్రకులాల నుంచి ఎవరు కూడా ఎక్కువ చేయలేదు. ఈసారి బీసీ బిడ్డే గెలవాలి, ఫస్ట్ నుంచి కూడా అగ్రకులాలే గెలిచినాయి. మామూలుగా ఇప్పుడు బీసీ బిడ్డకే ఓటేస్తాం గెలిపిస్తాం. నీలమధు ఇంత పెద్ద పొజిషన్ ఎప్పుడు లేదు, ఒక గ్రామ సర్పంచ్ని ఎంపీ వరకు ఎట్లా చూడగలుగుతారు? అసలు ప్రజలు ఆదరిస్తారు? అసలు అతను ఒక వర్కరు, మంచి పని చేసి పెడతాడు. నీకు నాకనే పేదత్వం లేకుండా ఎవరిని వచ్చినా మామూలు కార్యకర్తను కూడా మామూలు వ్యక్తిని కూడా ఎలాంటి వ్యక్తినైనా సరే దగ్గర తీసుకుంటాడు. మిగతా వాళ్ళు ఏముంటుంది అంటే దూరం వాళ్ళకు టైం కూరినప్పుడే వచ్చి మాట్లాడతారు. ఈయన అట్లా ఉండకుండా మామూలుగా వచ్చి మాట్లాడేస్తారు అట్లా. మెదక్ మీరు చెప్పండి, మెదక్ పార్లమెంట్ పరిధిలో ఏ పార్టీని ప్రజలు ఈసారి ఆదరించే పరిస్థితి ఉంది? బీజేపీ. ఎందుకని బీజేపీ? బీజేపీ అంటే పైన మోడీ పైన ఉన్నాడు కాబట్టి, ఆయన మోడీ లేకపోతే అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇంతకుముందు విద్యాలు ఎట్లా జరిగినాయో అట్లా జరుగు. మోడీ వచ్చిండు కాబట్టి అన్ని కొన్ని విద్యాలు అనేది బంద్ చేస్తుండు. ఆయన వల్ల చాలా మంచిగా అవుతుంది, జనాలు మంచిగా ఉన్నారు. ఇప్పుడు మోదీ అని మీరు చెప్తున్నారు, కానీ బీజేపీ అంటేనే మతతత్వం అని దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఆ చర్చ జరుగుతున్నప్పుడు బీజేపీని ఎందుకు తీసుకురావాలి? ఎందుకు తీసుకురావాలంటే జనాలకు దృష్టిలో పడ్డది, అందరి జనాలకు దృష్టిలో పడ్డది, దాన్ని ముందు నడిపించాలి అని దృష్టిలో పడ్డది. మోడీ రావాలి కంపల్సరీ, మోడీ గెలిస్తేనే అభివృద్ధి బాగుంటుంది. అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఈయన వీధి లైట్లు తీసుకొచ్చారు, నీళ్లు తీసుకొచ్చారు, కరెంటు తీసుకొచ్చారు, కంప్యూటర్లు తీసుకొచ్చారు, ఐటీ రంగాన్ని డెవలప్ చేశారు, వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తి పరిమితులు కూడా తీసుకొచ్చారు కదా. మరి ఇప్పుడు
మోడీ గరీబుల గీడ ఉచిత బియ్యం ఇస్తుండు, కనీసం ఇయ్యబట్టి కనీసం ఒక మీకు బియ్యం కావాలా ఉద్యోగాలు కావాలా? ఉద్యోగాలు కావాలి, ఉద్యోగాలు కావాలా? మోడీ 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తానన్నారు, సంవత్సరానికి ఇవ్వలేదు కదా మరి. ఇవ్వలేదు ఇస్తా. మరి ఎందుకు ఓటు? 15 లక్షలు ప్రతి అకౌంట్ లో ఇస్తానన్నారు మోడీ, 1 కోటి రూపాయలు 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తాను, కానీ ఇవ్వలేదు కదా మరి. ఇవ్వలేదు ఇట్లా ఇస్తా అంటుండు. అంబానీ అదానికి ఇచ్చిండు. అంబా అది అదానీ అనేటోడు అనుకున్నా తెలుసా, ప్రపంచానికి నెంబర్ వన్ సాయనుండు. ఓని వల్ల అయ్యిండు, మోదీ వల్ల అయ్యిండు. జిఎస్టీ పేరు మీద ఓడికి పేదోడు ఇలా సామాన్య మానవుడు బతకగలుగుతుండే. జిఎస్టీ అంటే ఒక ట్రాక్టర్ కొనాలంటే 6 లక్షలు, 6 లక్షలకు 28% జిఎస్టీ. ఇంతకుముందు జిఎస్టీ లేకుండే, జిఎస్టీ వల్ల ఒక బైక్ కొనాలంటే 1 లక్ష, 1 లక్షకు 18,000 జిఎస్టీ. పేదవాడికి ఏముంది, ఇలా అడ్డ మీద కూలిపోతే 500 600, నిత్యావసర వస్తువులు రేట్లు ఎక్కువ, బతకడానికి ఏం లేదు, మార్గమే లేదు. ఈయన చేసినట్టు ఆయన చేసినట్టు. కాంగ్రెస్ ఉన్నప్పుడు మంచిగా అనిపించింది మీకు? కాంగ్రెస్ ఉన్నప్పుడు మంచిగా. ఇందిరా మెయిన్లు ఒక ఊరిలో మినిమం 50% ఇందిరా మెయిన్లే ఉన్నాయి ఈ రోజు కూడా. మీరు ఎక్కడన్నా కాంగ్రెస్ ఉన్నప్పుడు పేదరికం అలానే ఉంది, కాంగ్రెస్ ఉన్నప్పుడు టెర్రరిస్ట్ అటాక్లు జరిగినాయి, బాంబు బ్లాస్ట్లు జరిగినాయి అని చెప్తా ఉన్నారు. మోదీ 10 ఏళ్ళ పరిపాలనలో ఒకసారి కూడా జరగలేదు కదా డెవలప్మెంట్? నక్సలిజం అనేది అప్పుడు లేదా, ఇప్పుడు లేదా? అది ఉంటూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. అది ఉండదా? టెర్రరిస్ట్ అంటే ఉంటూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. వచ్చిన తర్వాత దేశాన్ని కాపాడాలని అందరూ అంటున్నారు. కాపాడొచ్చు, దాని దీనికి సంబంధం ఏముండదు కదా. 10 ఏళ్ళు ఇచ్చారు కదా ఛాయస్, ఒకసారి వీళ్ళకి కూడా ఇద్దాం కాంగ్రెస్ వాళ్ళకు. కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా గొడవలే వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటారు, సీటు కోసమో ఇంకా దేనికోసం పదవుల కోసం కొట్టుకుంటారని చెప్తాను. అట్లా ఏమి ఉండదు అన్న, ఎవరు ఇంట్లో భర్త భార్యకే గొడవ అవుతుంది. ఆమె షాపింగ్ మాల్ పోదామంటుంది, ఈయన సినిమా థియేటర్ పోదామంటుంది, వాళ్ళిద్దరికే సెటిల్మెంట్ లో అంత పెద్ద దేశంలో చిన్న చిన్న కావా, ఎవరి కాడలో అవుతాయి, అది సాధ్యం? కేకే రావు ఎందుకు పోయిండు, గొడవ లేదా, వీళ్ళందరూ ఎందుకు పోయారు? టీఆర్ఎస్ అందరూ పదవుల కోసమే, కేవలం పదవుల కోసం, పదవుల కోసమే కాదు. ఇక ఎవరు మంచి పని చేస్తే వాళ్ళ కోసం వెళ్తున్నాడు. కేకే రావు ఏనాడు, నా సొంత గుడికి పోతున్నావు అట్లా అన్నాడు, అట్లా అని అంతే ఏం లేదు. ఆడ 10 ఏళ్ళు చేయలేదు కాబట్టి అది పోతున్నా, 1 రూపాయలు అయితే మంచిగా చేస్తారో వాళ్ళకే పోతారు అంటే. మీరే ఉంటారు పార్లమెంట్ దీంట్లో, మెదక్లో ఫైనల్గా ఎవరు గెలిచే అవకాశం? ఇది ఎవరు అంటే ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వెళ్ళాలని అనిపిస్తే వేస్తాం. మెదక్లో కాంగ్రెసే గెలుస్తుంది, ఎందుకంటే నా పేదవారు వాళ్ళల్లో ప్రతి ఒక్కరికి ఇందిరామ్మ ఇల్లు ఉన్నాయి. అంతో ఇంతో ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉన్నది, పేదవానికి ఉపయోగపడ్డది. ఇప్పుడు కేసీఆర్ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేడు. ఇచ్చానని చెప్పారు డెవలప్మెంట్ ఇవ్వలేదు. కేసీఆర్ వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, రోడ్లు వచ్చినాయి. రోడ్లు ఏం లేవు, అంతకుముందుకు రోడ్లు ఉన్నాయి, కరెంటు అంతకుముందుకే ఉంది. డబుల్ బెడ్రూమ్ ఉన్నాయిగా, అవి ఓపెన్ చేసారా? ఒకసారి పోయి చూడండి అక్కడికి, ఓపెన్ చేసారా? ఎన్ని కోట్లు పెట్టి కట్టారు? తెల్లాపూర్లు ఉన్నాయి, అవి ఓపెన్ చేసారా? చేయలేగా. ఎన్ని కోట్లు పెట్టి కట్టినవి? ఇప్పుడు నువ్వు కట్టి నువ్వు పేద పంచలేదంటే వృధా అయిపోయినట్టుగా డబ్బంతా. కట్టి పంచలేదంటే డబ్బంతా వృధా అయినట్టుగా. ఇప్పుడు ఇప్పుడు ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న వ్యక్తి, ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న వ్యక్తి వెంకటరామరెడ్డి 100 కోట్లు పెట్టి నేను ట్రస్ట్ తీసుకొస్తా, ప్రజలకు మంచి చేస్తా అని చెప్తాను. కలెక్టర్ ఉన్నప్పుడే చేయలేదు, ఇప్పుడు ఎట్లా చేస్తాడు? సాధ్యం అయింది అది అది కాదు. 10 ఏళ్ళ పరిపాలన టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏం చేయలేకపోయింది. పేదవాడికి బీరంగూడెం కానీ, పటాసిరువు కానీ, ఆర్సిపురం కానీ, ఇక్కడ పల్లెటూరులో కానీ ఎక్కడన్నా ఇల్లు ఇచ్చిరా? అవి ఇచ్చిన కట్టిన ఇల్లు ఏమైనా పంచిరా? అవినీతి జరిగింది. ఈరోజు ఇప్పుడు అదే చూడు కవిత, ఒక ముఖ్యమంత్రి బిడ్డ ఏ స్థాయిలో ఉండాలి, లిక్కర్ కేసుల అరెస్ట్ చేసిందిగా. చేయకుంటే అవినీతి ఎట్లా ఏర్పడుతుంది? ఆల్రెడీ బెయిల్ వస్తుంది, అసలు జైలు ఉంచుకొని ఎమ్మటే వెళ్ళగొడతారు కదా. బీజేపీ వాళ్ళు కావాలని అరెస్ట్ చేయించారు, చేసే ప్రూఫ్లు లేదు, సాక్షాధారం లేకుండా శిక్ష పడడానికి ఛాయిస్ ఉండదు కదా. శిక్ష పడడానికి ఎట్లుంటే ఛాయిస్? ఇప్పుడు ఈ ఎన్నికల్లో కవిత అరెస్ట్ అయింది కదా, ఈ ఎన్నికలు అనే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? 100% ఎఫెక్ట్ అవుతుంది. కాంగ్రెస్ అనేది దాదాపు 17 సీట్లలో నాకు తెలిసి 10కి ఎబో వచ్చే అవకాశం ఉంటుంది. 100% ఒక్క మాట, మెదక్ పార్లమెంటులో కాంగ్రెస్ గెలుస్తుందని మీరు చెప్తున్నారు, ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ ఆల్రెడీ ఇప్పుడు ప్రజాపాలన చేస్తుంది ప్రభుత్వంలో. ఇప్పుడు ఉచిత ప్రయాణం ఒకటి, సిలిండర్ ఒకటి, రేపు 15 ఆగస్టులోగా 100% రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. అదేంటంటే ఖచ్చితంగా చేయవలసింది, 100% చేస్తాడు అనేది నమ్మకం ఉంది ప్రజలకు కూడా. మీరు ఏం చెప్తారు ఒక్క మాట, కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి, నీలం మధుకు ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? నీలం మధు ఎందుకు వేయాలంటే ఇప్పుడు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అట్లే, ఇప్పుడు ఇందిరామ్మ ఇల్లు 11 ఊర్లలో ఉన్నాయి. ఈ ఇంత ముందుకు తీసుకుని రైతులు రుణమాఫీ ఇంకెంతవరకు చేయలేడు, బ్యాంకులలో ఉన్నాయి. ఇప్పుడు మోడీ ఇప్పుడు నమ్మకం ఉంది, ఇప్పుడు అన్ని చేస్తుండే కదా ఆడవాళ్ళకు, ఇప్పుడు అన్ని పథకాలు అమలవుతున్నాయి కాబట్టి అదే విధంగా చేస్తాడని నమ్మకం ఉంది. ఖచ్చితంగా తెలుస్తుంది కదా, ఈయన కూడా చూస్తే ఈయన మాట ఆయన లేకుండా ఈయన మాట మీద ఉంటాడా అన్నట్టు కూడా తెలుస్తుంది కదా. కేసీఆర్ 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తాడు, చివరిలో ఏం చేసిండు? 99,995 రూపాయలు చేసిండు. 1 రూపాయతోటి 100,000 రుణమాఫీ చేయగలిగిండా? అట్లా ఎంతమంది పోయారు? చేయలేగా అట్లా.
సో అది ఫైనల్గా పటాన్ చెరువులో ఉన్న పరిస్థితి అయితే ఇది. ఖచ్చితంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కొంతమంది బీజేపీ అని చెప్తున్నారు, మరికొంతమంది కాంగ్రెస్ అని చెప్తున్నారు. బీసీ బిడ్డగా నీలం మాధుకి కొంతమేర మేము సపోర్ట్ చేస్తాం, మరికొంతమంది అంటే డెవలప్మెంట్ ధ్యేయంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన మోదీ కోటేశ్వర మరికొంతమంది చెప్తా ఉన్నారు. సో ఇది పరిస్థితి, ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ సాయి వంశీతో వసంత్, కేటీవీ తెలుగు, పటాన్ చెరువు. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.